భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు అంటే ఆ శ్రేయస్సు ఇప్పుడే రావచ్చు, ఇవాళే రావచ్చు.
కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు మన లెక్కలకు దైవం కాలమాన లెక్కలకు చాలా వ్యత్యాసం ఉంటుంది కాల ప్రమాణంలో అత్యంత జీవితం అత్యంత చిన్నదైన మానవ జీవితం లెక్కలు దైవ కాలమానంతో ఏకీభవించవు కదా కానీ తప్పకుండా మంచి జరిగే తీరుతుంది మంచి పని మంచి జరిగే తీరుతుంది కానీ ఆ మంచి ఎప్పుడు అన్నది మనకు తెలియదు ఆ భగవంతుడి నిర్ణయం మీదకే ఉంటుంది సంవత్సరాలు పట్టొచ్చు రెండో నెల రావచ్చు ఆ శ్రేయస్సు ఆ భగవంతుడి కాలమాన నిర్ణయం ప్రకారమే జరుగుతుంది తెలియని జరిగేది తెలియదు కనుక మంచి కర్మలకు మంచి ఫలితాలు ఉన్నాయని విశ్వసించి సత్కర్మలే ఆచరించాలి అందువల్ల మానవ జీవితం ఏమవుతుంది సుఖభరితం అవుతుంది అప్పుడు అందరికీ సత్కర్మే లభిస్తుంది ప్రతి సాధకుడు ముక్తి కోసం ప్రయత్నించాలని పవిత్ర గీతా గ్రంథం చెబుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే కోటాను కోట్ల మంది నా గురించి ప్రయత్నం చేస్తారు అందులో ఒకరు ఏదో ఒక్కరు మాత్రమే నన్ను చేరుకుంటారన్నారు అందువల్ల మోక్ష ప్రాప్తికి ఎప్పుడైనా సరే ఆ శ్రీకృష్ణుడు చెప్పిన మార్గంలోనే నడుచుకోవాలి ఆ గమ్యానికి చేరుకోవడం అందరి లక్ష్యం కావాలి ఏ ఒక్కరో నన్ను చేరుకుంటారో అన్నారు కదా ఆ ఒక్కరితో మనం చేరేలాగా చూసుకోవాలి దుష్కర్మల వల్ల మోక్ష ప్రాప్తికి కాలయాపన జరుగుతుందన్నది వాస్తవం దుష్కర్మలు చేస్తూ పోతే దుర్వ్యసనాలతో మనం జీవితం అంతా నడుపుతూ పోతే ఈ జనన మరణ జీవిత చక్రంలో తిరుగుకుంటూ ఆ నరకయాతాలు పడుకుంటూ ఆ కష్టాలు పడుకుంటూ ఎన్ని జన్మలు ఎత్తామండి ఎన్ని పాపం పనులు చేస్తే అన్ని జన్మలు ఎత్తాలే ఈ కాలచక్రంలో తిరిగి నరకయాతను పడే బదులు దుష్కర్మలకు దూరంగా ఉంటే మోక్షం తొందరగా